అయోధ్యలో ఎంత విస్తీర్ణమున్నది ఇవన్నీ కూడా వివరిస్తూ వాల్మీకి చెప్తాడు కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాన్ సరయు సరయూతేరే ప్రభూత ధనధాన్యవాన్ మొత్తం అయోధ్య రాజధానిగా ఉన్నటువంటి దేశం పేరు కోసల దేశం అంటారు ఆ కోసలం అనే జనపదాలలో అయోధ్య ప్రధానంగా రాజధాని నగరం ఉన్నది సరయు తీరు అది ఆయత దశచద్వేచ యోజనాని మహాపురి శ్రీమతి తీణి విస్తీర్ణ స్విభక్త మహాపథ ఆ మహానగరము పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడల్పు కలిగి విశాలమైనటువంటి శోభలతో ప్రకాశిస్తుంటుంది రాజమార్గంలో మొదలుకుని అనేక మార్గములు ఉన్నాయి అయోధ్యాపుర వర్ణన రామాయణంలో మనం చదివితే నాటికే భారతదేశంలో నగర నిర్మాణ విజ్ఞానం ఎంత గొప్పగా ఉన్నదో తెలుస్తుంది ఆ నాగరికత ఎంత విలసిల్లినదో అర్థమవుతుంది అదేవిధంగా అనేక వృత్తులు వారు అయోధ్యలో వారి వృత్తికి న్యాయంగా లభించేటువంటి ధర్మబద్ధమైన ఆదాయంతో తృప్తిగా ఉన్నారు దరిద్రం ఎవరికీ లేదు అక్కడ అజ్ఞానం అనేది లేదు అందరూ విద్యావంతులే పైగా వివిధ వృత్తుల్లో వారు ఉత్తీర్ణులే ఉండేవారు అంటూ వర్ణిస్తారు అంటే అయోధ్యలో గొప్ప పాలన అయోధ్య ప్రారంభం నుంచే ఉన్నది మన ప్రారంభించిన దగ్గర నుంచే ఉన్నది దాన్నే కొనసాగించారు మొత్తం సూర్యవంశ చక్రవర్తులు అందరూ కూడా ఆ రాజులొక్కరొక్కరు నారాయణ మూర్తులు ఉగ్ర నారాజపథ స్వరాజ్య స్ఫారావన వీర కళాకేళి ధర్మ వితరణ పటవుళ్ళు అంటారు విశ్వనాథ వారి కల్పవృక్షంలో వర్ణిస్తూ అలాంటి రాజులు వాళ్ళ గురించి కాళిదాస మహాకవి శుద్ధానాం ఆఫలోదయ కర్మణం అంటూ రఘువంశ చక్రవర్తుల గురించి కీర్తించారు అటువంటి చక్రవర్తులు ధర్మభూమిగా అయోధ్యని తీర్చిదిద్దారు అయోధ్య ఆధారంగా విశాలమైన భూమండలాన్ని వారు పాలన చేసినట్లుగా మనకు చరిత్ర చెప్తున్న అంశం గంగని భూమికి తెచ్చిన భగీరథ చక్రవర్తి కూడా అయోధ్యకు సంబంధించిన చక్రవర్తి ఆయనకు పూర్వం దిలీపుడు అజుడు అదేవిధంగా సగరుడు ఇత్యాదులు అందరూ కూడా దివ్యమైనటువంటి శక్తి సంపన్నులు విశేషించి ఆ పట్టణంలో ఉన్నవారి యొక్క వైభవాన్ని కూడా వాల్మీకి వర్ణిస్తూ గృహగాఢం అవిచ్ఛిద్రం సమభూమౌ నివేశితాం శాలితండ్రుల సంపూర్ణం ఇక్షుకాండ రసోదకాం అని చెప్తూ అప్పుడు గృహ నిర్మాణాలు ఎలా ఉండేవి అదేవిధంగా సమభూములతో ప్రకాశించేది ధనధాన్య సంపదలతో ఉండేది అంటూ అప్పుడున్నటువంటి వైభవాన్ని వర్ణించారు అలా యుగాల నుంచి వైభవంగా ఉన్నటువంటి అయోధ్య నగరం రాముని యొక్క ఆవిర్భావంతో మరింత వైభవాన్ని సంపాదించుకున్నది రాముడు అయోధ్యలో ఆవిర్భవించాడు పైగా ఆయన వనములకు వెళ్ళకముందే సీతాదేవి కళ్యాణమైన తర్వాత అయోధ్యకు వచ్చి అయోధ్య ప్రజల పట్ల ఆయన చూపించిన ప్రేమ అయోధ్య వాసులందరూ కూడాను రాముని తమ ఆత్మగా భావించేట్టు చేసింది పైగా వారందరూ కూడా నిరంతరం రాముని స్మరిస్తున్నారు దశరథుడు రాజుగా ఉన్నప్పటికీ కూడా రాముడు ఆవిర్భవించిన దగ్గర నుంచి అయోధ్య వాసుల మనస్సుల్ని రాముడు ఏలాడు అంత అనుబంధం అయోధ్య వాసులతో ఉంది అయోధ్యతో ఉంది కనుకనే రామునికి అయోధ్య రాముడు అని కూడా మనం పేరుతో పిలుస్తూ ఉంటాం అలాంటిది ఆ రోజుల్లోనే అందరూ రామ ఉపాసకులు అని తెలుసుకోవాలి ఆ కారణం చేతనే ఆయనే యువరాజు కావాలని మొత్తం అయోధ్య కోసల దేశం వారందరూ కోరుకున్నారు అని రామాయణం చెప్తున్నది అలా యువరాజ్ చేద్దామనేటువంటి ప్రయత్నంతో ముహూర్తం కూడా నిర్ణయించిన తర్వాత ఒకనొక దైవ ప్రేరణ వల్ల కైకేయి రాముని పద్నాలుగేళ్ళు వనవాసాలకు వెళ్ళేట్లు భరతుడు పద్నాలుగేళ్ళు పాలించాలనేటువంటి ఒక సత్య బద్ధుడిని చేసింది దశరథుని ఆ సత్యవాక్యానికి బద్ధుడే దశరథుడు ఉండగా తండ్రికి సత్యవాక్య పాలన జరగాలని అసత్యదోషం రాకూడదని రామచంద్రమూర్తి వనవాసారి